स्वामी शरण अय्यप्प शरण स्वामी शरण अय्यप्प स्वामी ना पेर राजेश स्वामी आंध्र प्रदेश पश्चिम गोदावरी जिल्ला एलूर एवरैते ऑनलाइन लो स्लॉट बुक चेसुकुनी शबरीमलवेल रावाल अनुकुंटुन्नारो वारंदरिकी ई वीडियो तप्पकुंडा उपयोगपड़ुतुंदनि चेप्पि तेलियजेस्तुन्नानु एंदुकंटे मीरु एदो ऊहिंचुकुनी ऑनलाइन स्लॉट उंदि कदा अनि चेप्पि इक्कडिकि वच्चि तर्वात इब्बंदुलु पड़कुंडा उंडडं कोसं ई वीडियो तप्पकुंडा मीकु उपयोगपड़ुतुंदि ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎటువంటి నిబంధనలు చెప్పడం లేదు ఓన్లీ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ మాత్రం ఉంటే సరిపోతుందని చెప్తున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొట్టాయంలో ట్రైన్ దిగిన తర్వాత కొట్టాయం నుంచి మీకు పంబకు గాను ఎర్మేలుకు గాని ఎటువంటి బస్ ఫెసిలిటీ గాని లేవు మీరు పంబ నుంచి కొట్టాయం నుంచి పంబ రావాలనుకుంటే ఆటోకి 1600 1500 1200 రూపాయలు ఇచ్చి మాత్రమే సన్నిధానానికి రాగలరు బాగా గమనించాలి ఎటువంటి బస్ ఫెసిలిటీ అనేది లేదు కొట్టాయంలో ట్రైన్ దిగి కొట్టాయం నుంచి మీరు ఎర్మేలి పంబ వద్దాం అని ఎప్పుడలాగా అనుకుంటే అది జరగదు ఓన్లీ ఆటోస్ మాత్రమే ఉన్నవి ఆటో ఆర్ కార్ మాట్లాడుకొని రావాలి ఆటోకైతే గనక 1500 రూపాయలు తీసుకుంటున్నారు ఇద్దరైనా సరే ఒక్కలైనా సరే నలుగురైనా సరే తర్వాత ఓని ఎర్మేలు వద్దాం అనుకుంటే ఎర్మేలుకు కూడా ఎటువంటి బస్ ఫెసిలిటీ లేదు ఎర్మేలు నుంచి పంబకి కూడా ఎటువంటి బస్ ఫెసిలిటీ లేదు ఓన్లీ ఆటో ద్వారా రావాలి ఎర్మేలు నుంచి పంబకి రావాలంటే వాళ్ళు మినిమం 800 రూపాయస్ ఛార్జ్ చేస్తున్నారు 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు తీరా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని 1500 ఆర్ 800 ఖర్చు పెట్టుకొని మీరు కొట్టాయం నుంచి ఎర్మేలు వచ్చి ఎర్మేలు నుంచి నీలక్కల్ వచ్చిన తర్వాత మీరు ఆంధ్ర నుంచి ఏదైతే టెస్ట్ రిపోర్ట్ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ఐసీఎంఆర్ రిపోర్ట్ తీసుకుని వస్తున్నారో ఆ రిపోర్ట్ ఏది కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయడం లేదు ఆ రిపోర్ట్ ఏది ఇక్కడ పనికిరాదు అని చెప్తున్నారు అంతేకాకుండా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎర్మేలి గాని పతనంతిట్ట గాని వెళ్ళి ఆర్టీసీపీ రిపోర్ట్ తీసుకుని వస్తేనే దర్శనానికి అలౌ చేస్తారు మీకు దర్శనం స్లాట్ ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ రిపోర్ట్ మాత్రమే అలౌ చేస్తారు అది కావాలంటే మళ్ళీ ఎర్మేలి వెనక్కి వెళ్ళి ఎర్మేలిలో ఆ టెస్ట్ చేయించుకుంటే 24 గంటల తర్వాత మాత్రమే ఆ టెస్ట్ రిపోర్ట్ మీకు ఇస్తారు మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోకపోతే ఎటువంటి ఉపయోగం లేదు చాలా ఇబ్బందులు పడతారు అందులో ఎటువంటి సందేహం లేదు మీరు మళ్ళీ ఎర్మేలి వెనక్కి వెళ్ళి ఆ చెక్ ఆ టెస్ట్ చేయించుకుంటే 1500 రూపాయలు తీసుకుని ఆ టెస్ట్ చేస్తున్నారు ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ మీకు 24 గంటల తర్వాత మాత్రమే ఇస్తారు 24 గంటల మీరు ఎర్మేలి ఆర్ నీలక్కల్లో వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఆ రిపోర్ట్స్ తీసుకుని వచ్చి నీలక్కల్లో సబ్మిట్ చేస్తే అప్పుడు మాత్రమే మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు ఎటువంటి చాలా 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 ఇబ్బంది పడతారు మీరు మామూలు రిపోర్ట్ తీసుకుని వద్దాం అంటే ఈ లోపల మీరు ట్రైన్ టైం కరెక్ట్గా కనుక బుక్ చేసుకుంటే ఈ 24 గంటల గ్యాప్లో మీరు రిటర్న్ టైం కూడా మిస్ అయిపోయే అవకాశం చాలా ఉంది అలా మిస్ అయిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడ చాలామంది నీలక్కల్లో ఇంకా వెయిట్ చేస్తున్నారు మొన్న సాయంత్రం వచ్చి ఇంకా ఇప్పటికీ కూడా టెస్ట్ రిపోర్ట్ రాక వెయిట్ చేసేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ఇంచుమించు 100-120 మంది దాకా స్వాములు నీలక్కల్లోనే వెయిట్ చేస్తున్నారు సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదో నాకు స్లాట్ వచ్చింది కదా అని చెప్పి కాకుండా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ట్రైన్ దిగినామంటే మనం ఎప్పటిలాగే కొట్టాయంలో ట్రైన్ దిగితే ఇమీడియట్గా మనకి ఎరుమేలుకో లేదా పంబకో బస్సులు ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయని థాట్ మర్చిపోండి బస్సు అనేది లేదు ఆటో సో వీటన్నిటికీ సరిపడా డబ్బులు కూడా జాగ్రత్తగా తీసుకురండి ఇక్కడ గవర్నమెంట్ కానీ ఎవ్వరు ఎటువంటి సపోర్ట్ హెల్ప్ ఏమీ లేదు నిర్మొహమాటంగా మీరు తీసుకొచ్చిన రిపోర్ట్ పనికిరాదు అని చెప్పి వెనక్కి పంపించేస్తున్నారు ఇది పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది చాలామంది స్వాములు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మీరు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఏమీ మెన్షన్ చేయట్లేదు జస్ట్ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉంటే సరిపోతుంది అని మాత్రమే చెప్పారు కానీ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఏ రిపోర్ట్ పడితే ఆ రిపోర్ట్ పనికిరాదు ఇక్కడ సో అది దృష్టిలో పెట్టుకొని మీరు తగు ఏర్పాట్లు చేసుకుని రిటర్న్ టికెట్ కూడా ఆలోచించి 2 రోజులు వెనక్కి పెట్టుకోవడం చాలా ఉత్తమం మీరు టైం కరెక్ట్గా పెట్టుకుని కనుక వస్తే ఇక్కడికి చాలా 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 ఇబ్బంది పడతారు అలా మా స్వాములు చాలామంది పడ్డారు అక్కడ ఉన్నారు స్టిల్ ఇంకా ఈవెన్ నాకు కూడా ఆ రిపోర్ట్ లేకపోతే నేను అప్పటికప్పుడు ఆల్రెడీ చేయించుకున్నది ఆర్టీసీపీసీ రిపోర్ట్ అయినప్పటికీ కూడా రాని పక్షంలో ఇమీడియట్గా నేను మళ్ళీ ఫోన్ చేసి చాలా ఇబ్బందులు పడి 5-6 అవర్స్ చేస్తే తప్ప పనికి రావట్లా మనం ఏదో రికమెండేషన్ చేద్దాం ఎవరితోనో చెప్పించుకుందాం అంటే ఏది జరగని పని ఏ రికమెండేషన్లు కానీ ఏమీ పనికిరావు దర్శనం స్లాట్ ఉండాలి ఆర్టీపీసీ రిపోర్ట్ ఉంటే మాత్రమే అలౌ చేస్తారు ఇది దృష్టిలో పెట్టుకోండి ఆ రిపోర్ట్ లేని వారు ముందు అక్కడ ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే సన్నిధానం బయలుదేరండి
రిటర్న్ జర్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కొట్టాయం నుంచి ఏదో ఉంటాయని చెప్పి మాత్రం ఎటువంటి ఆలోచనకి పోవద్దు. కొట్టాయం నుంచి ఎటువంటి ఫెసిలిటీ లేవు, ఇక్కడి నుంచి వెనక్కి కూడా ఎటువంటి ఫెసిలిటీ లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డబ్బులు కూడా ఇంతకు ముందులా కాకుండా ఎక్కువ తీసుకుని వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా వెనక్కి చేరుకోగలరు. ఎప్పుడు 2000 వేయితో వస్తే అయిపోతుంది అనుకోవచ్చాము, ఎందుకంటే బస్ ఛార్జీ కాదు ఇది. రావాలంటే 1200, వెళ్ళాలంటే 1200. మనిషికి ఆటోకి 25000 లేనిదే. మీరు కొట్టాయం నుంచి పంబకి రాలేరు, పంబ నుంచి కొట్టాయంకి పోలేరు. అలాగే నీలక్కల్ నుంచి పంబకి 50 రూపాయల టికెట్టు, వాళ్ళ బస్సు మాత్రమే అలో చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ ప్రయాణాన్ని ఆలోచించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి సహాయ సహకారం ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. కేరళ గవర్నమెంట్ ఆర్ పోలీస్ ఎవ్వరూ కూడా మీకు ఎటువంటి హెల్ప్ సపోర్ట్ ఏది చేయరు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి, జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఇవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి ఏ శరణం, అయ్యప్ప.